भारत देश सामाजिक विप्लवकारुडु महात्मा ज्योतिराव पुले 195वा जन्मदिनं संदर्भंगा आंध्रप्रदेश डप्पु कलाकारुल संघं कुल विवक्ष व्यतिरेक पोराट संघं जिल्ला कमिटील आध्वर्यंलो सामाजिक उद्यम पितामहुडु महात्मा पुलेकु डप्पुल नीराजनं अने कार्यक्रमान्नि निर्वहिंचामनि केवीपीएस जिल्ला प्रधान कार्यदर्शि एंडी आनंद बाबु तेलियजेशारु। स्थानिक कर्नूल कलेक्टर कार्यालयं दग्गर नुंडि विश्वेश्वरय्य सर्किल मीदुगा बिर्ला कंपौंड गेट वद्दा उन्ना महात्मा पूले विग्रहं दाका डप्पुलतो प्रदर्शनगा वेल्ली ज्योतिबा विग्रहानिकि पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। अनंतरं वारु मात्लाडुतू ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధ్యక్షతన జరుగుతున్న జయంతి సభలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ భారతదేశ సామాజిక ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు। అందుకే ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జ్యోతిరావు పూలే గారిని తన గురువుగా పేర్కొన్నారన్నారు। ఈ దేశంలో మైనారిటీ ప్రజానికంగా ఉన్న ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజానికం ఎందుకు భూమి లేని వారుగా ఇల్లు లేని వారుగా చదువు లేని వారుగా ఉన్నారని ప్రశ్నను సంధించి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ఆ ప్రశ్నకు తానే సమాధానమై నిలిచారన్నారు। భారతదేశంలో రోజు రోజుకు కూలీల వారీగా మరింత విభజనలు పెరుగుతున్నాయని కష్టపడుతున్న వాళ్ళు ఐక్యం కాకుండా ఈ విభజనలను ఆధిపత్య వర్గాలు మరింత పెంచి పోషిస్తున్నాయని అన్నారు। స్వయంగా తాను కూడా వివక్షకు గురియైన మహాత్మా పూలే అంటరాని తనానికి విత్రికంగా తన తుది శ్వాస వరకు పని చేశారన్నారు। కర్నూలు జిల్లాలో నేటికి కుల వివక్షత విలయ తాండవం ఆడుతోందని బలహీన వర్గాల తరపున పని చేస్తున్నటువంటి సంఘాలు అంటరాని తనంపై కూడా మహాత్మా పూలే పోరాట స్ఫూర్తితో ఈ జయంతి సందర్భంగా ప్రతినబూని కుల వివక్షతను అంటరాని తనాన్ని తుదముట్టించాలన్నారు। కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యపోగు సత్యం కేవీపీఎస్ జిల్లా నాయకులు ఆర్ నరసింహులు బి తిక్కప్ప బి రమేష్ కరుణాకర్ పెద్దబాబు విజయ కనకవీడు రాజు నల్లగోటి కృష్ణ గురుస్వామి చిరంజీవి మద్దిలేటి సుదర్శన్ మరో 200 మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు। ఈ కుల వ్యవస్థ ఉండకూడదు అని చెప్పేసి మహాత్మా పూలే గారు కోరుకున్నారు। అయితే ఈ రోజు ఎవరో బయట ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు కాదు ప్రభుత్వాలే ప్రత్యక్షంగా కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి రోజు కొనసాగుతూ ఉంది। కుల వ్యవస్థని ప్రోత్సహించడం అది అభివృద్ధి రూపంలో కాదు అనాగరిక రూపంలో దాన్ని నెట్టేసే విధంగా ఈ రోజు ప్రోత్సహిస్తూ ఉంది। ఈ రోజు చూస్తే మొన్నటికి మొన్న 5వ తారీఖు బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమం జరిగింది। రేపు 14వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరగబోతూ ఉంది। ఈ రోజు మహాత్మా పూలే గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది। అయితే ఈ కార్యక్రమాలు బాబూ జగజీవన్ రావు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలేమో దళితులైనట్లు మహాత్మా పూలే గారి జయంతి ఏమో మిగతా బీసీ కులాలకు సంబంధించినదైనట్లుగా పాలకులే ఆ రకంగా విభజించి వాళ్ళని ఆ రకంగా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మేము కోరుతా ఉన్నాం కులంకు పరిమితం చేయొద్దు సామాజిక ఉద్యమ నాయకుల్ని కులానికి పరిమితం చేయొద్దు వాళ్ళ ఆశయాలను కొనసాగించండి। ఏదైతే ఈ సమాజంలో పెట్టినటువంటి చీడను ఆయన చర్ణాకోలతో అరగంగా చర్ణాకోలను జులిపించి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసిన ప్రయత్నం చేశాడు। అవిద్యార్థులుగా ఉన్నటువంటి సమాజానికి ధనవంతమైన సమాజంగా తయారు చేయాలని చెప్పే ఉద్దేశంతో తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్య చెప్పి ఏవైతే అంటరాని వాడలుగా ఉన్నాయో ఆ వాడల్లో స్కూళ్ళు పెట్టి చైతన్యం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేశారు। అందుకోసమే ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సామాజిక ఉద్యమ సంఘంగా మహాత్మా జ్యోతిబా పూలే ఏవైతే ఆశయాల కోసం పనిచేశారో ఆ ఆశయాలను భుజాన వేసుకొని ఈ సమాజంలో అణగారిన వర్గాలందరినీ ఐక్యం చేసి ఈ అంతరాంతరానికి వ్యతిరేకంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక అంతరాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామనేటువంటి భాగంగానే ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తూ కలెక్టరేట్ దగ్గర నుండి డప్పులతో నిరాజనం కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం।